బట్ సాయి పల్లవి నాని గారి కాంబినేషన్ అయితే మనందరికి తెలుసు చాలా సూపర్ హిట్ అయిన కాంబినేషన్ ఇద్దరిది. మళ్ళీ ఈ ప్లే ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్కి సాయి పల్లవి గారిని క్యాస్ట్ చేయడం అనేది మీ ఐడియానా నాని గారు చెప్పారా లేదంటే ఎట్లా చేశారు? సాయి పల్లవి ఫస్ట్ నుంచి అంటే ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ అనుకున్నామో నా మైండ్లో కూడా సాయి పల్లవి ఉంది. ఇంకా అంటే బేసికలీ ఇట్స్ ఏంటంటే అంటే సబ్జెక్ట్ని ఫ్రీగా చూస్తే ఒక ఐశ్వర్య రాయ్ ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు చేసిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్ సో అలాంటి ఆరా అలాంటి పర్ఫార్మెన్స్ అలాంటి డాన్స్ అలాంటి వాళ్ళు చేసే వాళ్ళు అన్నప్పుడు ఇట్స్ ఇమీడియట్లీ ఇంకా ఓన్లీ చాయిస్ డైరెక్ట్గా పల్లవిని అనుకున్నాం అనమాట. సో నేను నాన్నగారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఉన్నారు పల్లవి చేస్తే ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంతే. ఇంకా ఒకసారి అనుకున్న తర్వాత తను అప్రోచ్ చేయం షీ ఇమీడియట్లీ లైక్డ్ ఇట్ అండ్ స్టార్టెడ్. బట్ మీరు నాకు ఈ పోస్టర్ పర్టికులర్గా ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎందుకు హైట్ చేశారు అర్థం కాలేదు. ఆ క్యూరియస్ట్ ఉంటుందిగా ఇప్పుడు చాలామంది చిన్న డౌట్ మీరు స్టార్టింగ్ పూజ రోజు సాయి పల్లవి వీళ్ళందరూ వచ్చేసారు కదా హీరోయిన్స్ ఇద్దరు రివీల్ చేస్తారు నాన్నగారిని రివీల్ చేస్తారు నాకు వన్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత సాయి పల్లవియా కాదా అని ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ సాయి పల్లవి అయితే ఆల్రెడీ వీళ్ళు రివీల్ చేశారు కదా మళ్ళీ సాయి పల్లవిని ఎందుకు ఇట్లా పోస్టర్ పెట్టాల్సి వచ్చిందని ఒక డౌట్ వచ్చింది. మీరేమనుకుని రిలీజ్ చేశారు అసలు? అంటే ఒక చిన్న టీజింగ్గానే ఉండాలి అన్నది ఒక ఐడియా. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని చెప్పాము అప్పటికి. సో ఎవరు ఉంటారు లేకపోతే ఇంకొకరు హీరోయిన్స్ అని చెప్పారు అప్పటికి. ఆల్రెడీ వి అనౌన్స్డ్ 3 హీరోయిన్స్ అన్నది మేము ఓపెనింగ్ అంటే ఓపెనింగ్లో మడవన లేదు కానీ బట్ అప్పటికే ఆర్టికల్స్లో వీటన్నింటిలో చెప్పేశాం 3 ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ ఫిల్మ్లో అనేసి. సో ఇప్పుడు ఇలా దాచిపెట్టడం అంటే ఇది పర్టికులర్ దాచిపెట్టడం కదా దాంట్లో ఒక చిన్న థీమ్ ఒకడు అండగా నిలబడ్డాడు ఒక మొహం చాటుకునే ఒక క్యారెక్టర్ ఏంటి ఎందుకు అన్నది ఒక చిన్న థీమ్ ఉంటుంది అందులో దాని రిలేటెడ్ పెట్టాము. ఓన్లీ రివీలింగ్ డీటెయిల్స్ అది బెంగాల్ గాజులు అక్కడ చేతి మీద పారాని ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్తో రివీల్ చేయాలన్నది ఒక ఐడియా. ఆ రాయల్ డ్రెస్ ఏంటి బ్యాక్గ్రౌండ్లో? కానీ మీమర్స్ మీరు ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత భలే ఆడుకున్నారు. అవునా ఈ పోస్టర్ని పర్టికులర్గా? ఓకే మీరు చూడలేదు మీరు మిస్ అయ్యారు? చూడలేదు. అదే ఈ పోస్టర్ని పైన కిందేమో శ్యామ్ సింగ్ రాయ్ స్టార్టింగ్ లాంచింగ్ ఈవెంట్ పెట్టి మర్చిపోయినట్టున్నారు టీము లాంచింగ్ ఈవెంట్ని రివీల్ చేసినట్టు సస్పెన్స్ ఇలాంటి సస్పెన్స్ ఎక్కడ చూడలేదు కొన్ని మేము చూసాను నేను. సో అందుకు మీరు నిజంగానే మర్చిపోయారా లేదంటే పోస్టర్ దేనికి రిలీజ్ చేశారని డౌట్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే